నగరంలోని తారక రామారావు స్టేడియంలో జాతీయ అంతర్జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్ 2018ని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరారెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పాస్ట్లో గౌరవ వందనం స్వీకరించారు. రెండు విభాగాల్లో 17 అంశాల్లో 3 రోజుల పాటు జరగనున్న పోటీల మీట్స్లో 28 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సత్యప్రభ, ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ క్రీడలకు తిరుపతి నగరం వేదికగా జరగడం సంతోషంగా ఉందని అన్నారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వం క్రీడల మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ముందుకు వెళ్లాలా. ఈ యొక్క క్రీడల ద్వారా మనలో కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. దానివల్ల మన జీవితంలో అటు ఆరోగ్యంగా గాని, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీసుకురావాలని అనుకుంటున్నారో దానికి ప్రధానంగా కూడా ఇటువంటి క్రీడలను ప్రోత్సహించి వెళ్ళగలిగితే ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.